వాస్తవానికి నందమూరి హీరోలు పెద్దగా రీమేక్లు చేయరు. అలనాటి స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి బాలయ్య వరకు అరాకొరా చేశారే గానీ వాటికంటే ఎక్కువగా స్టైల్ కథలకే ఇంపార్టెన్స్ ఇస్తారు. గతంలో బాలయ్య లక్ష్మీనరసింహ తర్వాత రీమేక్ల జోలికే పోలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ రూట్ కూడా అదే. ఆయన కూడా పెద్దగా రీమేక్స్ పై ఆసక్తి చూపడు. కానీ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ యంగ్ టైగర్ పై ఇండస్ట్రీలో వినపడుతుంది. తాజాగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన రాజకుమార చిత్రం ఇటీవలే కన్నడలో విడుదలై అత్యధిక సెంటర్లలో శతదినోత్సవం సాధించడమే కాకుండా రికార్డు కలెక్షన్లను సాధించింది. ఇక పునీత్ ఈ చిత్రం శతదినోత్సవంను తన స్నేహితుడైన జూనియర్ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ఆ సినిమాను ఓసారి చూడమని, ఈ చిత్రం కథ తెలుగులో నీకే కరెక్ట్ గా సెట్ అవుతుందని కూడా చెప్పాడట. ఇక ఈ చిత్రం స్టోరీ విన్న ఎన్టీఆర్ ఎంతో ఎగ్జైట్ అయ్యాడని, కాస్త మార్పులు చేర్పులు చేస్తే ఈ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని ఎన్టీఆర్ సైతం కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అంటున్నారు. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆప్తమిత్రుడు. గతంలో ఆయన నటించిన చక్రవ్యూహకి ఎన్టీఆర్ కాజల్లు తమన్ సంగీతంతో పాటలు కూడా పాడి ఆ చిత్రం విజయంలో కీలక పాత్రను పోషించారు. ఇక నందమూరి ఫ్యామిలీ అంతటికీ రాజ్ కుమార్ ఫ్యామిలీతో ఎంతో సత్సంబంధాలున్నాయి. బాలకృష్ణ వందవ ప్రతిష్టాత్మక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో రాజ్ కుమార్ అతిథి పాత్రలో తలుక్కుమన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న జైలు అవకాశ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్తో అయితే ఓకే, త్రివిక్రమ్ కోసం వెయిట్ చేయాల్సి వస్తే మాత్రం రాజ్ కుమారాను రీమేక్ చేసే విషయాన్ని కొట్టిపారేయలేమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.